రెండు సంవత్సరాలు అయింది నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈయన ముఖ్యమంత్రిగా రావాలి ముఖ్యమంత్రి కావాలి అని కోరుకున్నారు ఆయన ముఖ్యమంత్రిని చేశారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన వెంటనే ఆయన ఏదైతే ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట ఇచ్చారో ప్రజలకు ఏదైతే చెప్పారో ఏదైతే ఎన్నికల ప్రణాళికలు పెట్టారో అన్నిటిని కూడా 99% ఈ రెండు సంవత్సరాల్లో పూర్తిగా తీర్చారు నెరవేర్చారు ఇంతకుముందు నేను ముఖ్యమంత్రి కూడా ఈ విధమైన ఇటువంటి ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితులు లేవు వారి తండ్రి గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారు ఆ వరవడిని తీసుకొచ్చారు ఆ వరవడిని ఈయన వచ్చి ఇంకా పగడ్బందీగా అది నెరవేర్చారు సంతోషం అది ప్రభుత్వం తాలూకా విజయం కనుక అది చరిత్ర మరి ఈరోజు నిన్న ఈరోజు చూశాను అధికారం కోల్పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు జూమ్ కాన్ఫరెన్స్ అని వారు పార్టీ తాలూకా మహానం జరుపుకోవడం అందులో మన సామె చెప్పినట్టు ఆత్మ వారిని వాళ్ళని సృష్టించుకోవడం పరులను వచ్చి నిందించడం మా ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి గారి మీద మా పార్టీ ప్రజాప్రతినిధుల మీద నిందలు పరనిందలు ఇదే ఇంకొక కార్యక్రమం లేదు ఉదయం పత్రికలు చూశారు నిన్న మహానాడు జరిగింది ఏంటి విషయం చూస్తే ఆ పత్రికలు చూస్తే వారు ఏదైతే సొంత ప్రజల పత్రికల్లో కూడా మహానాడుని ఎక్కడో మూలన వచ్చి చిన్న ముక్క పెట్టుకున్నారు ఎవరో ఒకరు ఇద్దరు ఆ పార్టీ సానుభూతి వారు లేకపోతే కుటుంబ సభ్యులు ఇది యాడ్ ఇస్తే స్వర్గీయ రామారావు తాలూకా కనిపించింది తప్ప అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత మీద ఘన చరిత్ర కనిపిస్తుంది అందులో ఏంటి చరిత్ర అంటే ఏడా చరిత్ర అంటే ఏదైతే ఓటు నుడి కేసు ఉందో ఆ ఓటు నుడి కేసులో చంద్రబాబు నాయుడు గారి తరపున వెళ్ళి వారి పార్టీ ఆనాటి శాసనసభ్యుడు ఈనాటి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన నోట్ల కట్టలతో ఉన్న ఏదైతే కేసు ఉందో ఆ కేసు సంబంధించి కానీ సంబంధించి అందులో బీపీడి మీ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి తరపు మాటలు అందరూ ప్రపంచంలో ఉన్న అందరూ చూశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు ఉమ్మడి రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశ ప్రజలే కాదు ప్రపంచం అంతా చూశారు మీడియా వచ్చేసి అందరూ చూశారు కానీ మరి సమస్య జరిపింది ఏదో ఈడీ సంథింగ్ ఆ సమస్య దర్యాప్తు జరిపింది కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి ఎక్కడా లేదు అదొక వీడు ఆశ్చర్యంగా ఉంది ఇది చూస్తుంటుంటే ఈ మాటలుగా ఇది చూస్తుంటే ఒకసారి మీరు చూడండి ఏ విధంగా ఆ డబ్బుని ఇచ్చారు శివా డబ్బు ఇచ్చారు ఏ విధంగా డబ్బు తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారు వచ్చి డబ్బు ఆ సబ్మిషన్కి ఇచ్చారు ఒకసారి చూమిటి సమయం చూస్తారు అందరూ ఇది ఇది అబద్ధమా నిజమా నాకే అర్థం అవ్వట్లే మరి ఈడీకి ఎందుకు కనబడలేదు అర్థం అవ్వట్లే మరి దర్యాప్తు సంస్థకి ఎందుకు అర్థం అవ్వట్లేదు నాకైతే అర్థం అవ్వలే చూస్తారా వయసు రాలేదు
ఆ బ్యాగులు తీసి డబ్బులు వచ్చి ఆ కట్ల వచ్చి టేబుల్ మీద ఏ రకంగా పెడుతున్నారు, ఎలా ఏ రకంగా ఇచ్చారు చూసారా? ఆ తర్వాత వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఏం మాట్లాడో చూడండి, చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఏం మాట్లాడాడో సభ్యులతో చూడండి. ఆ వాయిస్ మీద చూమిటమ్మా, వాయిస్ మీద చూమిట్టు. బాబు గారు హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ, yes sir, I am with you, don't bother, right sir, for everything I am with you, what all are this for will on, yeah. ఏ తందర బ్రీఫ్డ్ మీ ఉంది, అది పేటెంట్ అయిపోయింది అందరికి. అదొక నాణ్యలాగా జోక్ లాగా, లేకపోతే ఏదైనా విషయం వచ్చినప్పుడు వచ్చి ఈ చంద్రబాబు నాయుడుది ఆ ఎగదాళి చేసుకునేట్టు ఒక మనందరికి ఒక అలవాటు కూడా అయిపోయింది. చంద్రబాబు నాయుడు చెప్పింది నాకు, మా వాడు మన వాళ్ళు బ్రీఫ్ చేశారు, ఐఎమ్ విత్ యూ, నీతో ఉన్నాను, నేను ఉన్నాను అని క్లియర్ కట్గా చెప్తే ఫోరెన్సిక్ కూడా దాన్ని చెప్పి దాన్ని సమర్థిస్తామని వేస్తానని చెప్పింది దాన్ని చెప్తే మరి ఎక్కడ కూడా ఆయన లేదని చెప్పి వాళ్ళ పత్రికలో పెద్ద పెద్ద అక్షరాలు వేసి ఇవన్నీ చేసి చూసాం మనం. ఎంత మరి ఇలాంటి పరిస్థితి జరిగితే మరి ఇంకేంటి, మరి ఎవరికైనా సరే ఐపీసీ మీద కానీ సిఆర్పిసి మీద కానీ దేవుడైన శక్తి మీద కానీ ఎవరికైనా నమ్మకం ఉంటుందా? నేను ఏమన్నా తప్పుపట్టలేదు ఈ వ్యవస్థల గురించి నేను అంటే ఇలాంటి చిన్న చిన్న అంటే పెద్దవాడు తింటే బలహారం, చిన్నవాడు తింటే పెద్దవాడు తింటే చిల్లర తిన, చిన్నవాడు తింటే పెద్దవాడు తింటే చిల్లర తిన, చిన్నవాడు దాని సాగుతుంది కదా బలహారాలు చిల్లర తిన్నులు అని చెప్పి ఆ లెక్కల్లో వస్తున్నాయి. అది కరెక్ట్ కాదు ఈ వ్యవస్థ. ఈ సంఘటన జరిగిన తర్వాత పరిస్థితి మనం చూసాం 2005లో. అక్కడున్న ప్రభుత్వం మళ్ళీ మీ అందరి మీద కూడా రాజద్రోహం కేసు పెట్టిన నేపథ్యంలో అక్కడ నుంచి ఆ ప్రభుత్వం వెళ్ళగొడితే లేదా వెళ్ళకూడతారనే భయంతో పరిగెట్టి అర్ధరాత్రి మీద వచ్చి ఇక్కడికి ఈ ఆంధ్ర రాష్ట్రానికి మన వచ్చిన పరిస్థితి, పారిపోవచ్చిన పరిస్థితి మనం చూసాం. వ్యవస్థలు మేనేజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ రకమైన వ్యవస్థలు మేనేజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు దట్ట అక్కడ ఇక్కడ ఆయన మనుషుల్లో వచ్చి వ్యవస్థలను ఎక్కడెక్కడ పెట్టుకొని వాళ్ళతో మేనేజ్ చేసుకుని ఒక జిమ్మికి చూపెట్టి మేనేజ్ చేసుకుంటాడు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు మేనేజ్ చేయడానికి అవ్వదు కదా. అందుకే 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రం నుంచే వెళ్ళగొట్టారు. ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత వచ్చి తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళగొడితే తెలుగుదేశం పార్టీనే వెళ్ళగొట్టారు 19లో. మరి దాంట్లో మేనేజ్ చేయడానికి అవకాశం లేకపోయింది. ఇది ఆయన చరిత్ర. దానికి వచ్చి జూమ్ కాన్ఫరెన్స్లు, మహానాడు జూమ్ కాన్ఫరెన్స్లు, దాంట్లో వచ్చి వారి చరిత్రని పొగడతల్లో ముంచెత్తురాలు. వాళ్ళ పరిస్థితులు సిగ్గుపోవాలి. ఇవాళ వాళ్ళ తీర్మానాలు చూస్తుంటే ఓ తీర్మానం పెట్టారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు అంటే భారతరత్న తెప్పించాలి ఎన్టీ రామారావు గారికి. ఆయన అర్హుడే,
అందులో తప్పలేదు సార్, అందులో ఎవరికీ విధమైన దాదం లేదు. కానీ ఈయనే కదా గొప్ప చెప్పుకున్నాను, నేనే దేశ రాష్ట్రపతిని నేనే పెట్టాను, నేనే అక్కడ చక్రం తిప్పాను అని చెప్పి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈయన ఎన్ని హావభావాలు చూపెట్టాడు మనకు తెలుసు కదా. మరి ఏం చేశాడు రెండు ఆలోచించండి ఏమైందో. ఈరోజు వచ్చి సిగ్గుపోతారు ఎవరైనా సరే ఇలాంటి చూస్తే. భగవంతుడు ఒక అద్భుతమైన అవకాశాలు ఇచ్చినప్పుడు చరిత్రలో తెలుస్తాయిగా ఉండిపోయిన కార్యక్రమాల్ని అవి చేయాలి. ఎంతసేపు దోచుకుందామా అనుకుని కార్యక్రమాలు చేస్తే ఏమొస్తుంది? ఇకపోతే మా ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కొద్దిపాటి ఎమ్మెల్యేలతోని పూర్వక విధానపరమైన కార్యక్రమాల్లో ఒక ముఖ్య అంశాల్లో తీసుకొని పోరాటం చేస్తే బాగుంది. అవి కూడా లేవు. వాళ్ళు రోజు ప్రెస్ మీట్లు కానీ లేకపోతే డిబేట్లో వాళ్ళు తీసుకుంటున్న భాషను కానీ అంశాలు కానీ మనం చూస్తే కులాల మీద మతాల మీద దేవుళ్ళ మీద రథాల మీద నీలిపోయిన అలకలు అనే అభూతి కల్పనలని సృష్టించి మార్గ పరమేశ్వరుని సమాజంలో సృష్టించడానికి ప్రయత్నం చేసిన సంఘటనలు ఎన్నో చూసాం మనం ఈ 2 సంవత్సరాల్లో. ఒకటా రెండా ఏం చేసిన దేశమంతా కూడా ప్రపంచమంతా కూడా ఈ కరోనాతో కొట్టిమిట్టాడుతున్న అందరూ కూడా దీని నుంచి ఏ విధంగా బయటపడాలనుకొని అటు ప్రపంచంలో ఉన్న దేశాలు కానీ మన దేశం భారతదేశం కానీ మన రాష్ట్రాలు కానీ అందరం కూడా ఏకతాటి మీద అందరం కూడా ఆలోచన చేస్తున్న ఈ నేపథ్యం ఎవరి స్థాయిలో వారి తాలూకు ఆలోచనలతో వారి ప్రక్రియలో దీని నుంచి బయటపడడం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ప్రధాన పక్షంగా ఈ పాఠశాలక కార్యక్రమం ఏంటి? ఎంతసేపు నిందలు పడడం అదే కానీ ఈ స్థాయిలో కానీ చదవాలైతే దీన్ని ఒక రాజకీయంగా ఆయన పబ్లిసిటీ కోసం ఆయన తాలూకు ఆహ్వాలు చూసి మనం ఏ రకం కూడా చూసేవాళ్ళం. మా ముఖ్యమంత్రి నిశ్చలంగా ఒక కమిట్మెంట్తో ఒక పట్టుబడితో ఒక దృఢమైన ఆలోచనతో ప్రతిరోజు సమీక్షించుకుంటూ ప్రతి నిమిషం ప్రతి గంట ఎక్కడ ఏ అంశం జరిగినా సరే వెంటనే స్పందిస్తూ ఆ అధికారులకు వచ్చి సూచనలు ఇస్తూ పర్యవేక్షిస్తున్న తీరు దేశంలోనే రాష్ట్రంలో మినగా ఇవ్వాలి మనం. అటు వ్యాక్సినేషన్లో కానీ లేకపోతే టెస్ట్ చేసే సందర్భం నేపథ్యంలో కానీ మెడిసిన్ ప్రొవైడ్ చేసే సందర్భంలో కానీ లేకపోతే రెమ్డిసివిర్ ఇంజెక్షన్ ఇచ్చే ప్రొవైడ్ చేసే దిశగా కానీ ఏ చిన్న అంశాన్ని కూడా అశ్రద్ధ చేయకుండా శ్రద్ధతో ఇవాళ తీసుకుని ఇవాళ చేస్తున్న కార్యక్రమం ఇవాళ ఓ పక్క చేస్తున్నాం. పెద్దాన్ని రాజకీయం చేస్తూ పెద్దాన్ని బురద్దల్లి ఇష్యూ చేయాలనేది ఓ సమస్య సృష్టించాలని ఇవాళ తెలుగుదేశం పార్టీ చేస్తుంది. హైదరాబాద్లో కూర్చొని జూమ్ కాన్ఫరెన్స్లు తండ్రి కొడుకు ఎదురును నవ్వొస్తుంది నాకు ఇవాళ ఆ జూమ్ కాన్ఫరెన్స్ చూశాను. సరే మరి తప్పదు కాబట్టి తప్పదు మరి వాళ్ళకి ఎందుకంటే అంతకంటే మనకి లేదు
ఎందుకంటే మనం ఈ తిరుపతి ఎన్నికల్లో చూసాం, ఆ రోజు టీవీలు అన్నింటిలో చూసాం. ఎందుకంటే మా పార్టీ అధ్యక్షుడు మా అచ్చెన్నాయుడు, మా అచ్చెన్నాయుడు గారు ఆయనకి తెలిసిపోయింది వ్యవహారం అంతేనా. ఎవడో పాపం ఒక కార్యకర్త వచ్చాడు బాధలు చెప్పాడు, ఏదో పార్టీ అదే మగలే బేపే అని అని ఆయన చెప్పిన మాటలు బాధ చూసాము. మరి అంటే నాయకత్వం మీద ఏమాత్రం నమ్మకం ఉందనేది తెలిసిపోతుంది. ఆయన వచ్చి వచ్చి విమర్శలు తెల్లవారు వేస్తే గోళ ఏంటి. నేను చెప్తున్నా ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే బ్రదర్కి ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో, ఏదైతే బ్రదర్కి ఇచ్చిన మాట ఉందో 99% దిగ్విజయంగా అమలు జరిపాము. సుమారు 125,000 కోట్ల రూపాయలని అవినీతికి ఆస్కారం లేకుండా, మధ్యవర్తులు లేకుండా, దళారులు లేకుండా డైరెక్ట్గా క్యాష్ ట్రాన్స్ఫర్ చేసి, నగదు బదిలీ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారులందరికీ, రైతుకి, రైతు కూలీకి, మహిళకి, విద్యార్థికి, వృద్ధులకి, వికలాంగులకి, అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి, ఎవరైతే ప్రభుత్వం తాలూకా మా ఆసరా కావాలని కోరుకుంటున్నా ప్రతి వ్యక్తికి ఈ ప్రభుత్వం వారికి అండగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉందని చెప్పడంలో గర్వపడుతున్నాం. ఇది వాస్తవం కూడా. మనం చూసాం రెండు వేల 14లో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశామని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నేను కొత్తగా మరి ముఖ్యమంత్రి రాష్ట్రం విడిపోయే విధం జరిగింది, నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఈ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయాలంటే సుమారు 27,000 కోట్ల రూపాయలు కావాలి, వీటితో ఇవన్నీ పూర్తి చేస్తానని చెప్పాడు. ఇది వాస్తవం, ఇది రికార్డు. నేనేం చెప్పిన మాటలు కాదు, చంద్రబాబు నాయుడు చెప్పిన మాట. 5 సంవత్సరాల కాలంలో ఆయన సుమారు 69,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. 27,000 కోట్ల రూపాయలు సరిపోతాయని చెప్పిన వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి అథారిటేటివ్గా ముఖ్యమంత్రి తన హోదాలో చెప్పిన వ్యక్తి 69,000 ఖర్చు పెట్టాడు. ఒక్కడంటే ఒక్కడే ఒక్క ప్రాజెక్ట్ అయినా సరే పూర్తి అయిందా అని అడుగుతున్నాను. అవలే మరేంటి, ఏమైంది చెప్పండి. లేదు, 24,000 సరిపోతాయని ఆయన చెప్పిన వ్యక్తి 24,000 కోట్ల రూపాయలు అయితే సరిపోతుందని చెప్పిన వ్యక్తి 69,000 రూపాయలు ఖర్చు చేసి అవగంట దోపిడీ దోచేశారు. ప్రాజెక్ట్ లక్షలక్షలు కాస్త పెట్టించారు, కాంట్రాక్టులకి అప్రంగా కట్టబెట్టి అటునుంచి వెనకొని దొడ్డుదారుని వచ్చి కిక్ బ్యాక్స్ తీసుకున్నారు. ఇవన్నీ జరిగినాయి, ఇవన్నీ వాస్తవాలు. తెలుగుదేశం పార్టీకి చేసిన తప్పుదారి వల్ల, చంద్రబాబు నాయుడు తీసుకున్న స్వార్థపూరితమైన నిర్ణయాల కోసం తీసుకున్న నిర్ణయాల వల్ల మనం పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా ఈరోజు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పునర్వాసం కేంద్రం చేద్దామనుకుంటే కేంద్రం నుంచి ఈరోజు కూడా లేదు. ఎందుకు స్పెషల్ ప్యాకేజ్ కోసం స్పెషల్ ట్యాక్స్ని తగ్గట్టు పెట్టి స్పెషల్ ప్యాకేజ్ తెచ్చి దాంట్లో భాగంగా పోలవరం తరగతి ఏ విధంగా పెట్టాడో అందరూ కళ్ళకట్టే చూసాం మనం కూడా. దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో మనం చూస్తున్నాం. ఇవాళ ఆ రోజు బలకొట్టి చెప్పారు అప్పుడున్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి టక్మని ఏమనంటే కొట్టడమే బల్ల సౌండ్ వస్తుండమే, సౌండ్లే చూసాం, బల్ల కొట్టమే చూసాం. 2018 అయిపోద్ది, 19 అయిపోద్ది, ఎక్కడైంది ఎక్కడైంది 18 19కి. ఏ జగన్మోహన్ రెడ్డి నువ్వు చూడు వద్దని ఇది ఇది భాష ఏకవచనాలతో మాట్లాడారు.
గౌరవ మర్యాద ఇప్పుడు అయితే సంతోషమే, లేకపోతే మాట్లాడినా ఏం మాట్లాడినా సంతోషం, కానీ పని లేదే. అటువంటి బాధ్యతగా బాధ్యత లేని విధంగా ప్రభుత్వం జరిగింది. గత ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఆ పార్టీలో ఉన్న నాయకులు కానీ వీటన్నిటిని చూసి ప్రజలు చిత్రించుకున్నారు. ఇక లాభం లేదని చెప్పారు, నొప్పులు తెలిపించారు. ఈరోజు మా ప్రభుత్వానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కట్టబెట్టారు, వచ్చారు. ఎంతో బాధ్యతగా ఈ 2 సంవత్సరాలు పని చేసుకొస్తున్నాం. ఆడంబరాలకు కానీ అట్టాసాలకు కానీ పబ్లిసిటీకి కానీ లేనిపోయిన వ్యక్తిగత పొగడానికి కానీ ఎక్కడ తావు లేకుండా కార్యక్రమాలు వచ్చి చేసుకొస్తున్నాం. ఏదైనా సమస్య వస్తే సమస్య పట్ల వెంటనే స్పందిస్తున్నాం. శాశ్వతమైన పరిష్కారాల కోసం అన్వేషిస్తున్నాం. ఓ దీర్ఘకాలిక ప్రణాళికలతో ఇవాళ ప్రభుత్వం ఇవాళ పనిచేస్తుంది, ఇది వాస్తవం. ఈ రకంగా చేసుకొస్తున్నాం. అది చూసిన తర్వాత ఇంకోటి అనిపిస్తుంది. ఆ భజన చూసాను ఇందాక, ఏది చంద్రబాబు నాయుడు భజన దీంట్లో ఆ జూమ్లో ఆయన ఎంత ఎందుడు చంద్రుడు ఇంత అంత ఇదంట అదంట అనేది. ఆ భజన మానేసి రామ భజన చేసుకుంటే పుణ్యమైన పురుషార్థం వచ్చేది. చంద్రబాబు నాయుడు భజన మాని ఏదో మన పెద్దలు చెప్పినప్పుడు ఇది రామ్ కోట రాసుకున్నట్టు రామ్ భజన చేసుకోవడం రామ రామ అంటే పుణ్యం వచ్చేది. ఎందుకు ఇది? రాజకీయ పార్టీలు మనం 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 భజన చేసుకోవడం కాదు. ప్రజల తాలూకా సమస్య ఏటో, ప్రజల తాలూకా ఏం అవసరమో ఏది కావాలో వాటి మీద వచ్చి మనం స్పందిస్తే ఆటోమేటిక్గా మనం ప్రజల వచ్చి అంగీకరిస్తారు. మరి ఇంకా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ లేకపోతే వాళ్ళని నమ్ముకూడా వాళ్ళని వాళ్ళని వెనకేసుకొస్తున్న మరి మీడియాలు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము చెప్పిందే జరగాలి, మేము చెప్పిందే రాజ్యాంగం, మేము చెప్పిందే వ్యవహారం అని అనే రీతిలో ఉన్నారు. ఈ దేశంలో రాజ్యాంగం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది ఇవాళ, దాన్ని బట్టి అందరూ మనం వెళ్తున్నాం. ప్రతి ఒక్కరూ దాన్ని గౌరవించుకొని దాన్ని అనుగుణంగానే ఇవాళ చేస్తున్న చట్టాలు చేస్తున్నాం. చేసిన ప్రతి చట్టము కూడా రాష్ట్రంలో సామాన్యుడికి మేలు జరిగేటట్లు, సామాన్యుడి మనుగడ జరిగేటట్లు, సామాన్యుడికి ఆర్థికంగా బలోపతి మైమడానికి పనికొచ్చేటట్లు, సమాజంలో ఉన్న ప్రతి సామాన్యుడు తలెత్తుకుని తిరగడానికి అవకాశం దొరికేటట్లు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన చట్టం ప్రతి చట్టంలో ఆ తాలూకా ఆస్ఫూర్తి కనిపిస్తుంది. ఒకసారి ఆలోచించే మంది వాస్తవం ఇంత చంద్రబాబు అంటాడు. అందులో మనందరం చెల్లిద్దామంటాడు. ఏం చెల్లిస్తాడు, ఏం చెల్లిస్తాడండి ఆయన? కానీ మన ప్రభుత్వం వస్తే మూల్యం చెల్లిద్దాం. ఏడు మూల్యం చెల్లిస్తాడంట? ఏం జరుగుతున్నాయి? ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేసిన దానికి చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. తీసుకోండి. ఇప్పుడు ఎవరైనా చట్టం ముందు సమానమే అని బెదిరింపులు. నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి మేము కుందేలు కాదు, నువ్వేం తాటేకలు కాదు. ఏదో గీకే అంటే బెదిరిపోవడానికి. ఈ ప్రభుత్వం ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో గాలికి వచ్చి లేకపోతే ఎవరో నీలాగా వచ్చి మోసం చేసి వచ్చిన వ్యక్తి కాదు, మేనేజ్మెంట్తోనో వచ్చిన వ్యక్తి కాదు. సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజల చేత ప్రజల్లో మమేకమై వచ్చిన ముఖ్యమంత్రి వ్యక్తి.
ఇది పరిస్థితి కదా. అసలు ఎందుకంటే మీకు మీకు ఇవాళ చెప్తానంటే ఎంత కళ్ళకి కట్టుకోవచ్చు, కళ్ళకి కట్టినట్లు, కళ్ళకి కట్టినట్లు డబ్బు కట్టలు వచ్చి టేబుల్ మీద పెట్టి డబ్బు తీసుకు డబ్బు ఇస్తూ ఎమ్మెల్యేలు కొంటూ ఎమ్మెల్సీలు కొంటూ ముఖ్యమంత్రి స్థాయిలో ఫోన్ చేసి నాకు బ్రీఫ్ మీ నాకు బ్రీఫ్ చేశారు, నేను దీంతో ఉంటాను అని చెప్పిన వ్యక్తులు వచ్చి మరి ఆ దర్యాప్తు సంస్థలకి మరి కనిపించాయో లేదో మరి అర్థమవట్లేదు. లేకుండా ఎంత ఎంత రకంగా మేనేజ్ చేస్తున్నారో చూస్తుంటే ఏమవుతుందో ఈ వ్యవస్థ అనే భయం భయం వేస్తుంది. అందుకే ఆ మాట చెప్దామని వచ్చాను. ఈ 2 సంవత్సరాలు మా ప్రభుత్వ పరిపాలనని ఈ ప్రజలు ఎంతో ఆదరించారు. ఆ ఆదరణ కృతజ్ఞతలు ఇంకా రాబోయే కాలం ఇంకా బాధ్యతగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలతో వెళ్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధిలో నిలబెట్టడానికి మరి కృషి చేస్తాం. ఇంత కరోనా పరిస్థితులు ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడా ఉన్న అంశాలన్నింటినీ కూడా పరిశీలన చేసుకుంటూ అవకాశాలన్నీ కూడా కొనిపుచ్చుకుంటూ కలిసికట్టుగా ఒక టీం వర్క్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కూడా అంకిత భావంతో ముందుకెళ్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తూ మరి ఎందుకంటే ఇంకా ఇక ముందు కాలంలో ఇంకా బాధ్యతగా మెరుగుతామని తెలియజేస్తున్నాం.